మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి సేల్కి ఉంది. ఇది 2009 మోడల్ ఆల్టో కార్ అండి. చాలా అంటే చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉందండి, ఎందుకంటే ఇది 2009 మోడల్ కాబట్టి. 2009 మోడల్ కానీ చాలా మంచి కండిషన్లో కూడా ఉంది. మీరు ఫ్యామిలీ కోసం అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ పర్పస్లో అయితే కొనుక్కోవద్దండి, ఎందుకంటే బాగుంది. ఇది డ్రైవింగ్ పర్పస్లో యూజ్ చేసే కార్ అయితే కాదు, ఎందుకంటే కొత్త టైర్స్ ఉన్నాయి. చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఈ కార్ వచ్చేసి. ఇలాంటి మరెన్నో కార్స్ కూడా కావాలి మీరు తక్కువ ధరలో అంటే మాత్రం వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకైతే డిస్క్రిప్షన్లో కూడా మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి, కార్ లొకేషన్ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కార్కి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడా చేయించారు, ఎందుకంటే పూర్తిగా నాన్ యాక్సిడెంట్ వెహికల్. మీకు పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది. ఇది పవర్ విండోస్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ పవర్ విండోస్ ఉంటాయి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ పవర్ విండోస్ అయితే చేయించారు. ఇప్పటి వరకు వచ్చేసి ఇదైతే 40,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కార్ చాలా తక్కువగా నడిచిందని చెప్పొచ్చు. మీకు ఎఫ్సీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇదైతే తీసుకుంటే. ఇలాంటి మరెన్నో కార్స్ కావాలి అంటే మాత్రం మీరు వెంటనే www.resalecars.co.in వెబ్సైట్లో వెళ్ళండి. ఆ వెబ్సైట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసిన తర్వాత కూడా పైన పిన్ చేసి పెడతాము. ఆ www.resalecars.co.in కనిపిస్తుంది కదా మీకు, అది క్లిక్ ఇవ్వండి. అది క్లిక్ ఇస్తే మీకు ఇలాంటి మరెన్నో కార్స్ కూడా వస్తాయి, ఈ కార్ డీటెయిల్స్ కూడా వస్తాయి. మీకు ఈ కార్ అయితే పూర్తిగా 50,000 రూపాయల లోపు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇలాంటి మరెన్నో కార్స్ కూడా కావాలంటే వెంటనే మీరు www.resalecars.co.inలోకి అయితే వెళ్ళండి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే రీసెంట్గా చేసామండి. ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ కూడా రెండు పవర్ విండోస్ ఉన్నాయి, ఎందుకంటే అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది. మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ కార్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్యామిలీకి తక్కువ ధరలో. వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళండి కామెంట్ బాక్స్లో.